సోమవారం దేవరకద్ర నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన డీకే అరుణ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని కార్యకర్తలకు డీకే అరుణ పిలుపునిచ్చారు. కానీ ఇదే క్రమంలో తెలంగాణలో 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ కీలకమైన మహబూబ్ నగర్ ఎంపీ సీటును పెండింగ్ లో పెట్టారు. డీకే అరుణకు సీటు గ్యారంటీ అనుకుంటున్న తరుణంలో ఆమె పేరు ప్రకటించలేదు. మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు కోసం ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడటమే కారణమా లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. మహబూబ్ నగర్ నుండి బీజేపీ తరఫున ఎంపీ సీటును డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. జితేందర్ రెడ్డి ఒకసారి బీజేపీ తరఫున, మరోసారి బీఆర్ఎస్ తరఫున లోక్సభకు ఎన్నికయ్యారు. అందుకే ఇప్పుడు ఆయన అదే లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే డీకే అరుణ పేరు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో లేదని తెలుస్తోంది. దీంతో డీకే అరుణ అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన ఆమె మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న గద్వాల జయచమ్మ మహబూబ్ నగర్ పార్లమెంట్లో తన పవర్ ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంతలోనే పార్టీ హైకమాండ్ తనకు సీటు ఇవ్వకుండా బిగ్ షాక్ ఇచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలో తనకు మంచి గుర్తింపు ఉండడంతో తొలి జాబితాలోనే పేరు వస్తుందని లెక్కలు వేసుకున్నారు డీకే అరుణ. తొలి జాబితాలోనే టికెట్ కన్ఫర్మ్ అవుతుందని అనుకున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం 9 అభ్యర్థిత్వాలను మాత్రమే ఖరారు చేసింది. ఈ పరిణామాన్ని డీకే అరుణే కాదు, ఆమె అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. జితేందర్ రెడ్డి కూడా తనకు టికెట్ కావాలని పట్టుబడుతున్నప్పటికీ ఈసారి నో అని హైకమాండ్ భావనగా ఉన్నట్లు సమాచారం. మరి వీరిద్దరిలో టికెట్ ఎవరికి దక్కనుందో రెండో జాబితా విడుదలతో తేలిపోనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.